मंजा वैष्णव तेज हीरोगा सितारा एंटरटेनमेंट्स फार्च्यून फोर सिनेमास संयुक्त निर्माणम लो रूपुदिद्दुकोनुन्न चित्रम नेडु मुहूर्तम जरुपुकुंदी। हैदराबाद लोनी रामानायुडु स्टूडियो लो नेटी जून 22, 2022 उदयं 11:16 निमिषालकु आत्मीय अतिथुल नडुम वैभवंगा प्रारंभम अयिंदी। सुप्रसिद्ध दर्शकुडु त्रिविक्रम हीरो साई धर्म तेज हारिक अंड हासिनी संस्थ अधिनेत एस राधाकृष्ण चिनबाबू दर्शकुडु सुधीर వర్మ మరో దర్శకుడు కళ్యాణ్ అనగనగా ఒక రాజు లు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు। ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు। క్లాప్ హీరో సాయిధర్మ తేజ్ ఇవ్వగా కెమెరా స్విచ్ ఆన్ దర్శకుడు సుధీర్ వర్మ చేశారు। స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్ నాగవంశి చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు। చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్। దీన్ని పరికిస్తే రే రాముడు లంక మీద పడ్డం వినుంటావ్, అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో చూస్తావా అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరికగా, అంటే ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప, ఆ రావణుడే కొలిసే రుద్రకాళేశ్వరుడు, చూసుకుందాం రా తలలు కోసి సేతికిస్తానాయాల అంటూ కథానాయకుడు మరింతగా హెచ్చరించడం కని విని పిస్తుంది। పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది। 2023 సంక్రాంతికి చిత్రం విడుదల అని కూడా కనిపిస్తుంది। తొలి చిత్రంతోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది। అంతేకాదు భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది। ఈ వీడియోను పరికిస్తే వైష్ణవ్ తేజ్ సరసన కథానాయికగా శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి పరిచయం అవుతున్నారు। వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు। చిత్రం రెగ్యులర్ షూటింగ్ అలాగే చిత్రానికి సంబంధించిన ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు। పిడివి ప్రసాద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు ఎస్ నాగవంశి, సాయి సౌజన్య, రచన దర్శకత్వం శ్రీకాంత్ ఎన్ రెడ్డి। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।